మోహన్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్లో ప్రతిరోజు రెండు బిజినెస్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోలో చాలా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దేశంలో ఫుడ్ బిజినెస్కి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు, అందులోనూ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్కి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఈ వీడియోలో ఒక మంచి ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బిజినెస్ ఏంటి అంటే ఫింగర్ చిప్స్ మేకింగ్ బిజినెస్. ఈ ఫింగర్ చిప్స్ని అన్ని ఏజ్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉన్నారు. అందువలన మనం ఈ ఫింగర్ చిప్స్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ని మనం ఒక చిన్న షాప్ తీసుకొని స్టార్ట్ చేసి నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరమో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న డీప్ ఫ్రైయర్ మిషన్ అనేది అవసరమవుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 4500 నుంచి లభించడం జరుగుతుంది. అలానే ఫింగర్ చిప్స్ మేకింగ్ చేయడానికి మనకు పొటాటోస్ అనేవి అవసరమవుతాయి. ఇవి మనకు లోకల్ మార్కెట్లో లభించడం జరుగుతుంది. ఈ పొటాటోస్ని ఏ విధంగా ఫింగర్ చిప్స్గా తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఏదైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లైవ్ డెమో చూద్దాం. డీ ఫ్రైయర్ మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మిషన్లో ఇక్కడ మనం ఆయిల్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్లో ఈ ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీ పెరిగితే ప్రైస్ కూడా పెరుగుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 4500కు లభించడం జరుగుతుంది. ఆయిల్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ మనం సెట్ చేసుకోగానే ఆయిల్ అనేది బాయిల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది బాయిల్ చేయడం జరుగుతుంది విత్ ఎలక్ట్రిసిటీతో. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పొటాటోస్ని ఒక ట్రేలోకి ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ ట్రేని ఈ విధంగా మనం ఆయిల్లో పెట్టడం ద్వారా ఆ పొటాటోస్ మొత్తం ఫ్రై అయ్యి మనకు ఫింగర్ చిప్స్లా తయారవుతాయి. ఈ విధంగా ఫింగర్ చిప్స్ మాత్రమే కాకుండా చికెన్ పకోడా, లెగ్ పీస్, సమోసా ఇలా అన్ని రకాలు ఫ్రై చేసి కస్టమర్లకు సేల్ చేయడం ద్వారా ఇంకా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషన్ మొత్తం ఎలక్ట్రిసిటీ మీద వర్క్ అవుతుంది, ఎటువంటి గ్యాస్ ఏం అవసరం లేదు. ఒక చిన్న షాప్ తీసుకోవచ్చు లేదా ఒక షాప్ బయట రోడ్ సైడ్ కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ విధంగా తయారైన ఫింగర్ చిప్స్ని కస్టమర్కి సాస్తో కావాలి అంటే సాస్తో లేదా చిల్లీతో కావాలి అంటే చిల్లీతో అరేంజ్ చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ఫింగర్ చిప్స్తో పాటు సమోసా, చికెన్ పకోడీ అలానే లెగ్ పీస్ ఇలా అన్ని రకాలు సేల్ చేయడం ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకు ఒక ప్లేట్ ఫింగర్ చిప్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి 10 నుంచి 15 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం కస్టమర్స్కి ఒక ప్లేట్ని 50 రూపాయలకు సేల్ చేయవలసి ఉంటుంది. 50 రూపాయలకు సేల్ చేయడం ద్వారా ఒక ప్లేట్కి మనకు 35 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ప్రతిరోజు మనం 100 ప్లేట్లు సేల్ చేస్తే మనకు ప్రతిరోజు 3500 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. 500 రూపాయలు షాప్ రెంట్ మరియు ఎలక్ట్రిసిటీకి పోయినా కానీ ప్రతిరోజు మనకు 3000 రూపాయలు ఓన్లీ ఫింగర్ చిప్స్ మీదే రావడం జరుగుతుంది. అలానే మీరు లెగ్ పీస్, చికెన్ పకోడీ అలానే సమోసా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ సేల్ చేయడం ద్వారా ఇంకా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ డీప్ ఫ్రైయర్ మిషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి సప్లయర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.